नमस्ते वेलकम टू एएसएन न्यूज़ करोना नेपथ्यंलो विविध कళాశాలలు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయగా అక్టోబర్ లో కళాశాలలు ఓపెన్ చేస్తున్న తరుణంలో కళాశాలలను ఖాళీ చేసి నియోజకవర్గ కేంద్రాలలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గాను అద్దెంకి సింగరకొండ వద్ద ఉన్న క్రీడా ప్రాంగణం మరియు అద్దెంకి పట్టణంలో ముస్లింల షాదీఖానాను గురువారం ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ఎంఆర్ఓ ప్రభాకర్ एएसओ अमरनाथ आर ई विष्णु कल परशी क्रीडा प्रांगण में एन गल वाट सरपड़ा टाइल्लेट उदो एमआरओ मरी आर ई ने अगर कोविड केयर सेंटर कोसम क्रीडा प्रांगण में 30 बेडलु एर्पाटु चेसुकोवच्चनि एमआरओ प्रभाकर आरडीओ की तेलिपारु. अलागे ముస్లింల షాదీఖానాను परशी अन्नि रकाल वस्तुलु उन्नायो लेदो तेलुसुकोनि सरपड़ा टाइल्लेट्स उन्नायो लेदो परशीलिंचारु. रेंडु चोट्ल कोविड केयर सेंटर एर्पाटु चेसुकोवच्चनि आरडीओ एमआरओ की चेप्पारु. పరిశీలన అనంతరం ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ఏఎస్ఎన్ తో మాట్లాడారు. ప్రస్తుతం ఎడ్యుకేషన్ కు సంబంధించిన భవనాలలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ను తరలించేందుకు గాను ప్రభుత్వ ప్రైవేట్ భవనాలను పరిశీలించమని కోవిడ్ ప్రత్యేక అధికారులను ఆదేశించారని అందుకు గాను అద్దెంకి వచ్చి క్రీడా ప్రాంగణం మరియు షాదీఖానాను వస్తువులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వారు వచ్చి పరిశీలించారని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రెండు ప్రాంతాలలో సుమారు 90 మందిని ఉంచే విధంగా సరిపడా వస్తువులు ఉన్నాయని కోవిడ్ కేర్ సెంటర్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి करोना संबंधी मैं चाल चोट कोविड सेंटर कोविड सेंटर एडुकेशनल इंस्टिट्यूशन्स आलमोस्ट इपू गवर्नमेंट एडुकेशनल इंस्टिट्यूशन्स ओपन चेसी मल्ल चदुव मोदी प्रयत्न काबट्टी मन दाखिल तुम्हारे कोविड सेंटर एवं एडुकेशनल इंस्टिट्यूशन वोटनी नॉन एडुकेशनल इंस्टिट्यूशन की तरली उद्देश्य तो कलेक्टर गारु मतलब जिला कोविड स्पेशल आफीसर् वेरे बिल्डिंग चूड़मन आदेश जरिए वाट प्रकार आया स्पेशल आफीसर् कोई बिल्डिंग आइडेंटिफाई चेशारु. दांट्लो भागंगाने अद्दंकी की संबंधी క్రీడా ప్రాంగణం ఒకటి తర్వాత ఈ షాదీఖానా ఒకటి ఐడెంటిఫై చేశారు. వీటిలో వసతులు ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి చూసి ఇంకేమైనా కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలా లేదంటే గిన ఇమిడియేట్ గా మనము వీళ్ళని కోవిడ్ సెంటర్ గా యూస్ చేసుకోవచ్చు అనే చూసేందుకు ఈ రోజు రావడం జరిగింది. ఈ రెండు కూడా దాదాపు ఇక్కడ ఒక 45 మంది అక్కడ ఒక 45 మంది దాదాపు 90 మందిని అకామడేట్ చేయొచ్చు ఈ రెండు బిల్డింగుల్లో కూడా వసతులు కూడా బాగానే ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా బిల్డింగులు కూడా మేము చూస్తున్నాం ఇంకా ఏవైనా మంచివి దొరుకుతాయి అని చెప్పేసి ఇటన్నిటిని కూడా ఎప్పుడైతే గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని తెరుస్తుందో అప్పటికల్లా వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టడం ఈ ఇన్స్పెక్షన్ లోని ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ కూడా మొత్తం మన డివిజన్ లో ఈ రెవెన్యూ డివిజన్ లో ప్రకారం ఒంగోలు రెవెన్యూ డివిజన్ లో మొత్తం అన్ని కూడా రెడీ చేసి పెట్టున్నాము. ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు కోవిడ్ పేషెంట్లన్నిటిని కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో నుండి నాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లోకి షిఫ్ట్ చేసేందుకు అన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోవడం. ఇప్పుడు కాన్సెన్స్ కోడ్ పెడతారు సార్ లేదా మండలానికి పోతారు సార్? అది యాక్చువల్ గా ఈ హాస్పిటల్ కు సంబంధించి ఒక్కొక్క హాస్పిటల్ కు సంబంధించి ప్రతి కాన్స్టిట్యూయెన్సీ లోనూ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ఉన్నవి అంటే ఆ హాస్పిటల్ లో ఉన్న బెడ్లు కొన్ని కోవిడ్ బెడ్లు గాను అట్లే పక్కన కూడా కొన్ని బిల్డింగులు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే వీలున్నంత ఎక్కువగా అకామడేషన్ చేయాలనేది దీంతో భాగం. అయితే వీటిలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని డిస్టర్బ్ చేయకూడదు అనేది ప్రధానం. బలికురువ మండలం కొండైపాలెం గ్రామానికి చెందిన కంకణాల రాము శివాజీ నాగాంజమ్మలను అదే గ్రామానికి చెందిన బీసీలు దాడి చేసి గాయపరచగా వారు అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతుండగా గురువారం షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు నక్కా కాంతారావు జ్యోతి రమేష్ జ్యోతి శ్రీమన్నారాయణ జోసఫ్ పలువురు కలిసి పరామర్శించారు. ఘర్షణకు గల కారణాలను షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తిని ఎందుకు తిడుతున్నామని ప్రశ్నించినందుకు
కులం పేరుతో తిడుతూ కర్ర తీసుకొని దాడి చేశాడని బాధితులు తెలిపారు. ఉప్పల్లి సుధాకర్ అంజయ్యను కూడా దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారని, తీవ్ర గాయాలు కాగా అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి చికిత్సలు పొందుతున్నారని బాధితులు చెప్పారు. ఎస్సీలపై దాడి చేసిన గోపి అంజయ్య సుధాకర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కాంతారావు తెలిపారు. లేకపోతే ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. షెడ్యూల్ కురాల సంక్షేమ సంఘం తరఫున అంబేద్కర్ యువత సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చిన్న బంధు తాగి వచ్చి గొడవ చేసినటువంటి వ్యక్తిని ఎందుకు తిడుతున్నామని అడిగిన ఒక మహిళని వాళ్ళ తమ్ముడి మీద కూడా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి గాయాలు పాలించినటువంటి ఆ బీసీ ప్రాంతం చెందినటువంటి వ్యక్తులందరూ కూడా తక్షణమే ముందు అరెస్ట్ చేయాలి, వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి బాధితులకి ప్రస్తుతం వాళ్ళు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము నిజమిద్దాల కమిటీ కింద వెళ్ళి ప్రభుత్వ వైద్యశాలలో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ రాముని నాగార్జునని కలిస్తే వాళ్ళు తీవ్ర గాయాలతో ఉన్నారు, అటువంటి తీవ్రంగా బాధితుడు వారు కావాలని చెప్పేసి ఇప్పుడు ఎక్కడో రింగ్స్లో చేరి వీళ్ళ మీదే మళ్ళా కేసులు పెట్టడం జరిగింది. ఇటువంటి దుర్మార్గం చర్యలకి పాల్పడుతూ ఉన్నారు, వీటన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాము. బాధితులకి తక్షణమే న్యాయం చేయాలి. అదేవిధంగా ఇదే విషయం మీద ఎస్ఏ గారిని కూడా అర్థం చేస్తే గారిని కలిస్తే వారు బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకుని మేము బలికర పంపించాము, వారు కూడా కేసు కట్టడం జరిగిందని చెప్పి ఉన్నారు. కానీ దీంట్లో పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు నిధి నిర్ధారణ చేసి దీని మీద ఎస్సీ ఎస్టీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి దగ్గరికైనా ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్ళి దీని మీద నివేదికిస్తామని చెప్పేసి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాము. జేబీ అద్దెంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలకు సంబంధించి జమా ఖర్చులకు గాను 2019-20 సంవత్సరానికి గాను పంచాయతీలు వారిగా ఆడిట్ ను గురువారం నుంచి ప్రారంభించారు. ఒంగోలు నుంచి ఇద్దరు సీనియర్ ఆడిటర్లు వచ్చి గ్రామ పంచాయతీలకు సంబంధించిన జమా ఖర్చుల రికార్డులు పరిశీలించారు. గురువారం 4 పంచాయతీలకు సంబంధించి ఆడిట్ జరిగింది. జనరల్ ఫండ్ 14 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు ఎంత వచ్చినవి, దేనికోసం ఎంత ఖర్చు చేశారో పంచాయతీ కార్యదర్శులు ఆడిట్ జరిగే సమయంలో ఆడిటర్లకు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఆడిటర్ మాధవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా జమా ఖర్చులకు సంబంధించి ఆడిట్ చేస్తూ ఉంటారని, 2019-20 సంవత్సరానికి గాను అద్దెంకి మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉండగా ఆన్లైన్ ఆడిట్ పూర్తి చేయగా ప్రస్తుతం ఈ రోజు నుంచి రికార్డులు అన్ని పరిశీలిస్తూ ఆడిట్ చేస్తున్నారన్నారు. సాధారణ నిధులు 14 ఆర్థిక సంఘం నిధులు ఒక్కొక్క పంచాయతీకి ఎంత వచ్చినవి, దేనికోసం ఎంత ఖర్చు చేశారు, మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉందో రికార్డ్ పరంగా చెక్ చేసుకొని నమోదు చేసుకుంటారని, ఆడిట్ అంతా పూర్తయ్యాక రిపోర్ట్ను ఉన్నత స్థాయి అధికారులకు అందజేస్తారని మాధవి తెలిపారు. ఆడిట్ జరిగే సమయంలో పిఎస్లు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారన్నారు. సీనియర్ ఆడిటర్ని ఒంగోలు నుంచి వచ్చాను. అద్దంకి మండలం సంబంధించి 2019-20 సంబంధించి గ్రామ పంచాయతీలో ఆడిట్ చేస్తున్నాము. వాటికి సంబంధించిన జనరల్ ఫండ్ అండ్ 14th ఫండ్స్ ఆడిట్ జరుగుతుంది. మొత్తం ఎన్ని పంచాయతీలు చేస్తున్నారు? మొత్తం వచ్చేసి ఈరోజు వచ్చేసి 4 పంచాయతీలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 26 పంచాయతీలు ఉన్నాయి. 26 పంచాయతీలకు సంబంధించి ప్రతి 4 పంచాయతీలు చేస్తున్నాము. మిగతాయి కొన్ని చేస్తున్నాము, మిగతాయి నెక్స్ట్ కానీ ఇలా చేస్తాం. దేనికి సంబంధించి జమా ఖర్చులు వచ్చేసి ప్రభుత్వం వారి గ్రాంట్లు ఉన్నాయి, గ్రాంట్లకు సంబంధించేసి మేము ఎవరెవరికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత చేస్తున్నారు అనేది చూస్తాము. 14th వచ్చేసి ఏమైనా డైవర్స్ ఫండ్స్ ఏమైనా జరిగినాయా లేదంటే ఆడిట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ ఆడిట్ అయిపోయిన తర్వాత మేము డిఓ గారికి సబ్మిట్ చేస్తాము. అప్పుడు అదే డిఓ గారికి అదే డిఓ గారు చేస్తారు. ఏఓ గారికి సబ్మిట్ చేసిన తర్వాత ఏఓ గారిని దాన్ని స్క్రూట్ని చేసి దాన్ని డిఓ గారికి పంపిస్తారు.
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో నూజిలపల్లి ప్రాథమిక పాఠశాలకు 4000 రూపాయలు విలువ కలిగిన దేశ నాయకుల చిత్రపటాలను రిటైర్డ్ టెలికాం ఇంజనీర్ పసుపులేటి ఆంజనేయులు పాఠశాల హెచ్ఎం ప్రసాద్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు ప్రసాద్ అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ రిటైర్డ్ టెలికాం ఇంజనీర్ పసుపులేటి ఆంజనేయులు నూజిలపల్లి ప్రాథమిక పాఠశాలకు 4000 రూపాయలు విలువ కలిగిన దేశ నాయకుల చిత్రపటములు బహుకరించడం సంతోషంగా ఉందని ప్రసాద్ తెలిపారు. ఆంజనేయులు ప్రాథమిక పాఠశాలకు దేశ నాయకుల చిత్రపటములు అందించడం పట్ల ఆంజనేయులకు దేశభక్తి ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. రోటరీ క్లబ్ తరఫున ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నా ఆంజనేయులు ముందు ఉంటారని, టెలికాం రంగంలో ఇంజనీర్ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందని ప్రసాద్ తెలిపారు. నూజిలపల్లి ప్రాథమిక పాఠశాలలో దేశ నాయకుల చిత్రపటాలు ఒకటి కూడా లేవు అని ఆంజనేయులతో చెప్పిన వెంటనే నేను ఉన్నానంటూ కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. 70 సంవత్సరాలు అయినటువంటి ఆయన కూడా 17 సంవత్సరాల ఒకలాగా ప్రజల్లో నడుస్తూ అందరితో ఆనందంగా మాట్లాడుతూ అందరినీ హాయిని ప్రకటిస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి మాకు కేటం దగ్గరు ఫస్ట్ ఆంజనేయులు గారు రిటైర్డ్ టెలికాం ఇంజనీయర్ గా వారు విశేషమైనటువంటి సేవ చేసినటువంటి వారు. వారు ఈ రోజున నూజిలపల్లి పాఠశాలకు ఈ విధంగా దేశ నాయకుల పటాలు పాఠశాలలో ఒకటి కూడా లేవు అని అడిగినప్పుడు వారు ఇమ్మటే స్పందించి నేను ఇస్తానయ్యా అని చెప్పి వారు దేశ నాయకుల పటాలు ఇవ్వడం జరిగింది. ఈ పటాలు దేశం ఇవ్వటం వల్ల వారి యొక్క దేశం యొక్క స్ఫూర్తి దేశ నాయకులు అంటే ఎంత అభిమానం ఉందనేది వారి యొక్క వారి గురించి వారికి వారి మంచి మనసుకి తెలుస్తూ ఉంది. ఎందువల్లంటే ఈరోజు మహాత్మా గాంధీ అంటే మా అందరికీ తెలుసు, ఆయన దేశం కోసం శరీరంలో ముడ్డలు కూడా లేకుండా వచ్చి వేసుకొని ఆయన లేకుండా తిరిగి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. ఎంతో ఆదర్శం ఇచ్చినటువంటి దేశ నాయకులు అదేవిధంగా పుష్టిరావు గారు ఇద్దరు వారు కూడా మన ఆంధ్ర రాష్ట్రం కోసం 4-5 రోజులు అమ్మ నిర్హారం చేస్తే దీక్ష చేసి దేశం కోసం వచ్చిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు వల్లభాయ్ పటేల్ గారు మన మోడీ గారు పెద్ద విగ్రహాన్ని భారతదేశంలో ఒక నిర్మించడం జరిగింది. ఇటువంటి దేశ నాయకుల విగ్రహాలు పటములు మా పాఠశాలకు అందించినందుకు వారి మంచి మనసుకు పసుపేట ఆనంద్ గారు ఇదే విధంగా రోటరీలో మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి సేవా కార్యక్రమాలు గతంలో కూడా వారు పొగట్టపల్లి పాఠశాలకి పిల్లలకి మంచి ఖరీదైనటువంటి బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ 5 సంవత్సరాలు వచ్చే బ్యాగ్ అలాంటి బ్యాగ్ని మరణించడం బహుమరించడం జరిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వంటి పసుపేట ఆనంద్ గారు ఈ విధంగా సహాయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. రోటరీ క్లబ్ ఆఫీస్ కనకుండా వారికి ఎంతో ఆనందపడతా ఉంది. వారికి భవిష్యత్తు వారికి అదేవిధంగా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని వారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇదేవిధంగా ఇప్పుడు మా ప్రజలను గ్రామాలలో చిరు వ్యాపారదారులు లేదా తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారిని గుర్తించి జగనన్న చేదోడు పథకం కింద బ్యాంకుల ద్వారా వడ్డీలు లేకుండా 10,000 రూపాయలు రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ రాజేందర్ అద్దంకి మండలంలో ఉన్న సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకానికి సంబంధించి 279 మంది దరఖాస్తులు పెట్టుకున్నారని, వాటిని ఆన్లైన్ లో వెరిఫికేషన్ చేసి అర్హులుగా గుర్తించారని, 120 మంది లబ్ధిదారులకు ఏడీబి ఏపీజీబీ ఓబీసీ ఆంధ్ర బ్యాంకుల వారికి దరఖాస్తులు పంపించారని, వారు విచారించి 10,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరుగుతుందని, తీసుకున్న రుణాలు 10 నెలల్లో చెల్లించాలని రాజేందర్ తెలిపారు. సుమారు 159 మంది తెలిసి తెలియక సర్వీస్ బ్యాంకుల అకౌంట్లు పెట్టుకోకుండా మరో బ్యాంక్ అకౌంట్లు పెట్టుకున్నారని, 159 మంది దరఖాస్తులు వెనక్కి పంపించి సర్వీస్ బ్యాంకుల అకౌంట్ వివరాలు తెలుసుకొని తిరిగి మరలా 10,000 రూపాయలు చొప్పున రుణం ఇప్పించేందుకు కృషి చేస్తారన్నారు. ఎంత వడ్డీ అయితే అంత వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. జగనన్న తోడు కింద మన మండలానికి వచ్చేసరికి 278 అర్జీలు రావడం జరిగింది. అది 10,000 రూపాయల లోన్ ఇచ్చే సంబంధించింది. దానికి సంబంధించి గవర్నమెంటు ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ తిరిగి కడుతుంది. దానికి లబ్ధిదారులు సంబంధిత సర్వీస్ ఏరియా బ్యాంకు అకౌంట్ కలిగి ఉండాలి. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు, ఉదాహరణకి సైకిల్ మీద ఏదైనా వస్తువులు పెట్టి కమ్ముకోవడం కానీ, తోపుడు బల్ల మీద పెట్టుకోవడం కానీ, ఇంటి అరుగు మీద పెట్టుకొని చేయడం కానీ, లేదంటే ఎప్పుడైనా సంతల్లో లేదంటే ఏదన్నా మేళా జరిగినప్పుడు పెట్టుకున్నవాడు చిన్న చిన్న వ్యాపారాలు. దానికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే 5x5 అంతకన్నా తక్కువ గదిలో వ్యాపారం చేసే చిరు వ్యాపారులకి గవర్నమెంట్ తరఫున 10,000 రూపాయల బ్యాంక్ ద్వారా లోన్ ఇప్పించేసి ఇంట్రెస్ట్ను చేసే కార్యక్రమం. దానిలో మన మండలంలో 277 అప్లికేషన్స్ రాగా 120కి సంబంధించి
వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా మనం ఆ బ్యాంకులకు పంపించడం జరిగింది. దానిలో డాక్యుమెంటేషన్ చేసి వాళ్ళకి 10,000 రూపాయల రుణం మంజూరు చేస్తారు. అలా కాకుండా ఒక 155 మందికి తెలుసో తెలియకో వాళ్ళ సర్వీస్ ఏరియా బ్యాంక్ అకౌంట్ ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అవి ఇచ్చారు. అవన్నీ మార్చి తిరిగి రేపు సాయంత్రం లోపు ఆ బ్యాంకులకు పంపిస్తే వాటిని అందరికీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి రుణం ఇవ్వడానికి అవకాశం. ऐसे न्यूज़ इंटर तो समाप्तम. नमस्कार.